ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మ్యామ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కొంతమంది ఇంట్లో చెప్తూ ఉంటారు పనులు ఏం చేయకూడదు అని అది మిత్త లేదంటే రియాలిటీ అయినా అంటే రియల్ గానైనా పనులు చేసుకోకుండా అంటే కొన్ని సందర్భాలలో చేయొద్దు అంటాం ఎందుకంటే ప్లాసెంట ప్రీవియా మాయ కిందకా ఉంది బ్లీడింగ్ ఉంది ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంది హార్ట్ డిసీజ్ ప్రాబ్లం ఉంది ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే కొంచెం లిమిటెడ్ యాక్టివిటీ చెప్తాం కానీ జనరల్గా ఏంటంటే ఫోర్త్ మంత్ నుంచి యాక్టివిటీ ఎంత నా అంటే బరువు పనులు కాదు ఇంట్లో పని అంతా చేసుకొని తర్వాత ఎక్సర్సైజెస్ ప్రిస్క్రైబ్డ్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకుంటే వాళ్ళకి బేబీ గ్రోత్ బాగుంటుంది వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో యాక్టివిటీస్ ఆర్ మస్ట్ ఎస్పెషల్లీ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఉందనుకోండి జెస్టేషనల్ డయాబెటీస్లో వాళ్ళకి మరి షుగర్ తగ్గించుకోవడానికి కూడా కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయాలి సో ఎక్సర్సైజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్న మ్యామ్ ప్రెగ్నెంట్ ఉమెన్ పర్టికులర్లీ ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎక్కువగా జాగ్రత్తలు అంటే ఏం లేదు అంటే వాళ్ళు ట్రావెలింగ్ కానీ తర్వాత బైక్స్లో ట్రావెల్ చేయటము ఆటోలలో ట్రావెల్ చేయటము అది చేయకూడదు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయకూడదు డైట్ ప్రాపర్గా తినాలి సో మ్యాక్సిమమ్ సిక్స్టీన్ కేజెస్ మినిమం సెవెన్ కేజెస్ వెయిట్ గెయిన్ ఉండాలి తర్వాత వాళ్ళు మంచి ఆహారం తీసుకోవాలి వాటర్ బాగా తాగాలి తర్వాత ఈ వాళ్ళు సెవెంత్ మంత్ నుంచి వాళ్ళు పడుకున్నప్పుడు లెఫ్ట్ ల్యాటర్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే బేబీకి మంచి బ్లడ్ సప్లై ఉంటుంది తర్వాత వ్యాక్సినేషన్ అంతా తీసుకోవాలి ఇప్పుడు మనం టెటనస్ వ్యాక్సినేషనే కాకుండా డిఫ్తీరియా పర్టిసిస్కు తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ ఇవన్నీ కూడా ఇస్తున్నాము ఇవన్నీ తీసుకొని రెగ్యులర్ డాక్టర్ చెకప్ డాక్టర్ అడ్వైస్ ఫాలో అవ్వాలి ఇవన్నీ జాగ్రత్తలు తర్వాత నైన్త్ మంత్ వచ్చినప్పుడు వాళ్ళు బేబీ కిక్స్ మూమెంట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి